స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు గారికి. వెన్నంటే ఉంటూ, ఎన్నికల ప్రచారంలో తోడు నీడగా ఉంటూ, రాముడికి లక్ష్మణుడిలాగా, అన్నకు తమ్ముడిలాగా, కుడిభుజంలాగా వ్యవహరిస్తున్న టేకుమట్ల చిట్యాల మండల పార్టీ ఇన్ఛార్జ్ పులి తిరుపతి రెడ్డి గారితో ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం. ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ప్రచారానికి మేము గడప గడపకు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేస్తుంటే మహిళలే పాపం ఆయన ఓడిపోయింది కదా, ఈసారి వాళ్ళ ఇద్దరి సంగతికి ఇద్దరికి వేసినాం, ఇద్దరిని గెలిపించినాం, ఈసారి మేము సత్యాన్ని గెలిపిస్తాం, మీరు గట్టిగా ఉండండి అని చెప్పి. అన్న, మీరు ఊహించిన స్పందన వస్తుందా? అసలు స్పందన ఎలా ఉంది ప్రజలలో? స్పందన మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. అంటే డబ్బులు లేవనేటువంటి అభద్రత భావం మాలో ఉండే, కానీ ఓటర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఓ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసి సత్యన్నకి ఓటేయాలి సింహం గుర్తుకని అన్నప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ మేము సత్యన్నకి వేద్దామని డిసైడ్ అయినాం. మేము నాది కాంగ్రెస్ పార్టీ, ఆయన నా ఇంట్లో 5 ఓట్లున్నాయి, అయినా ఈసారి నేను సత్యన్నకి ఓటేస్తా అనేది చెప్తాంటే మాకు ఇంకా ఉత్తేజం, ఒక ఉత్సవం, ఒక ధైర్యాన్ని ఆ ఓటర్సే మాకు ధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. మేము ఎక్కడ తీసుకున్నా ఓటు సత్యాన్నకి వేస్తాం. పాపం 2 సార్లు పాపం ఆయన ఓడిపోయిండు, ఈసారి మా ఓటు ఆయనకే వేస్తామని ప్రజలు అంటే మాకే పెద్ద ధైర్యాన్ని ఇచ్చుకు మేము ముందుకు సాగాలనేటువంటి ఉత్సాహాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు టేకుమట్ల మండలంలో అన్ని గ్రామాలలో సత్యాన్నకి ఇదే విధంగా పట్టున్నది అనుకుంటున్నారు? సత్యన్న, టేకుమట్ల, చిట్యాల 2 మండలాల్లో మేము అన్ని గ్రామాలలో పోటాపోటీగా ఉన్నాం. మాకు పోటీ ఒక గ్రామంలో రమణారెడ్డి, ఒక గ్రామంలో మౌసినచారి పోటీ ఉన్నారు తప్ప మేము ఎక్కడైనా గట్టి పోటీగా ఉన్నాం. మేము గట్టి పోటీ ఉన్నది అన్ని గ్రామాలలో, అన్ని బూతులలో మెజారిటీ ఇచ్చే విధంగా మా క్యాడర్ ఉంది. అయితే డబ్బులు లేకుండా మనం ఈ ఎలక్షన్లో మీరు ఎంతవరకు గెలుస్తామనే నమ్మకం ఉంది? డబ్బులే ప్రజలు, డబ్బులే ముఖ్యం కాదు, ప్రజల యొక్క అభిమానమే గొప్పది. డబ్బులు మరి గతంలో మనం చరిత్ర చూస్తే మరి ఓడిపోయిన వ్యక్తులు డబ్బులు లేకుండా 2014లో రమణారెడ్డి డబ్బులు లేకుండా ఓడిపోయిందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులు ఓడిపోయిండు, మరి వాళ్ళు డబ్బులు లేకుండా ఓడిపోయారా? రాజకీయాలు అనేటి డబ్బులు ఉన్నోడే చేయాలా? అట్లేం కాదు. ప్రజల యొక్క అభిమానం, డబ్బు కంటే ప్రజల యొక్క అభిమానం చాలా గొప్పదని ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నిరూపించబోతున్నారు. అయితే ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన స్పందన కనిపిస్తుందని అంటున్నారు మీరు. ఆ విధంగా రావడానికి మీరేమన్నా మీ తరఫున డబ్బులు వంచడం కానీ లేకపోతే అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? మేము నిజంగా కూడా మేము ప్రమాణ పూర్తి చెప్తాను. ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి మేము 6వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసుకొని 9వ తారీఖు నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ ఎవరికి కూడా డబ్బులు కానీ ప్రలోభాలకు కానీ గురి చేయలేదు. మేము కూడా మా వెహికల్ ఖర్చు కానీ మా డీజిల్ కానీ మేము సొంతగా మేము కార్యకర్తలను పెట్టుకొని మాకు మేమే సపోర్ట్ చేసి సత్యనారాయణ గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాం. కానీ మేము ఇలాంటి ఆయన దగ్గర నుంచి రూపాయి పావులు ఆశించి కానీ మేము తీసుకోవడం లేదు. మా ప్రజలు కూడా మంచినీళ్ళు స్ప్రైట్లతోనే మనం ప్రచారం చేసుకోవాలి. మనది డబ్బు లేని పార్టీ, సత్యన్న పేదోడు, నిరంతరం ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి కనుక మనం అన్ని గ్రామాలలో ప్రజలకు, ఓటర్స్కి ఈ విధంగా చెప్పి మనం మద్యం తాగటోళ్ళం కూడా బంద్ పెట్టుకోవాలి. మన పైసలు మనం ఖర్చు పెట్టుకున్నా మనకు సత్యాన్ని ఇస్తాడు అనేటువంటి రాంగ్ సాంకేతం వస్తుంది కనుక మా కార్యకర్తలనే మందు బంద్ చేయమని అందరికీ సాంకేతాలు ఇచ్చిన ఒక వార్త వచ్చింది, సత్యన్న నామినేషన్ విత్డ్రా చేసుకుంది. ఆ వార్త మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఇతరులు కావాలని మా మీద బురదల్లే ప్రయత్నం, లేకపోతే ఇతరులకు లాభాలతే వాళ్ళు ఏ రకంగా ఛానల్స్ వాళ్ళు దాన్ని ఆ ఒక నిమిషం అది చేసి స్ప్రెడ్ చేసి మమ్మలను మా యొక్క అభిమానులను అమేయమైన గురి చేసిండు, అది ఛానల్స్ వాళ్ళ పొరపాటు. అది పొరపాటు అని కూడా మేము ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది. ఇక దాని ఇష్యూ మేము అంతటినే వదిలేసాం, దాని మీద రెస్పాండ్ మేము ఎక్కువ ఆలోచనలు చేయలే. యువత సత్యన్న వైపుకు ఆకర్షితులు అవుతున్నారని ఎక్కడ చూసినా కూడా వినికిడి వినిపిస్తుంది.
యువతను ఆకర్షించడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? యువత ఈసారి నా ఓటు తొలి ఓటు సత్యన శివం గుర్తు చేసి గెలిపిస్తామంటారు. అంటే ఒకసారి రమణారెడ్డిని గారు చూసిండు, ఒకసారి మధుసూన చారిని చూసిండు, ఈ ఒక్కసారి నూతన మార్పులో సత్యన్నను చూడాలనేది వాళ్ళ యొక్క కోరిక. ఒక మార్పు అనేది ఒక వింత కాబట్టి పాతదానికంటే మనం ఒక అంగి కొనుక్కున్నాం అనుకో సాధారణంగా, ఆ అంగి కొన్న కలర్ అంగి ఇంకోటి కొంటాం. మనం మార్కెట్లో పోయినప్పుడు ఒక బట్టల షాప్ పోతాం, సేమ్ సెట్ మనకు ఉంటే అటువంటి సెట్ కొంటామా? కొరలేము. అయితే కొత్తగా ఓటర్లు వచ్చినా కూడా కొత్తదానని కోరుకుంటాను. సత్యానికే నా ఓటు నేను ఫిక్స్ అయినా అంటాను. అంటే అట్లాంటి వాళ్ళకు వాళ్ళే రెస్పాండ్ అవుతూ ఉన్నారు కొత్త ఓటర్స్. ఆ నూతన విధానంలో ఒక మార్పు విధానంలో ఆకర్షితులు సత్యన్నకు ఒక అభిమానం, ఓడిపోయింది అనేటువంటి అభిమానం. ఆ తర్వాత మార్పు కొత్తదానని కోరుకుంటాను. అది ఒకవేళ సత్యన్న గారు గెలిస్తే మీరు టేకుమట్ల మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలరు? టేకుమట్ల మండలాన్నే ఈ 4 సంవత్సరంలో రమణారెడ్డి పాలనలో అవినీతి స్టార్ట్ అయ్యి 50%కి చేరింది. మధుసూదనాచారి పాలనలో 50 నుంచి 100% హై లెవెల్ కరప్షన్ చిట్యాల టేకుమట్ల మండలంలో ఉన్నది. మనం మొన్నటికి మొన్న చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఒక వ్యక్తి ఏసీబీ ట్రాప్ అయ్యాడు. అంటే వీరు ఒక ఎంఆర్ఓ పోస్టును అమ్ముకోవడం, ఒక సిఐ పోస్ట్, ఒక ఎస్ఐ పోస్ట్, ఒక ఆర్డీఓ పోస్టు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోస్ట్ అని మొత్తం డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం వలన పరోక్షంగా ప్రజల యొక్క రక్తం తాగినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ మధుసూదనాచారి. మరి అట్లాంటి వ్యక్తులు హై లెవెల్గా అవినీతి చేసినటువంటి వ్యక్తులను పక్కకు పెట్టి మాకు ఓటేసి గెలిచినప్పుడు టేకుమట్ట చిట్యాల మండలంలో నీతిని నిజాయితీని కాపాడమే మా యొక్క లక్ష్యం, అవినీతిని అంతం చేయడమే మన యొక్క లక్ష్యం. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ మనకు చిట్యాల టేకుమట్ల మండలానికి మానేరు ఒకటి ఉన్నది, చలివాగు ఒకటి ఉన్నది, మోరంచ ఒకటి ఉన్నది. వీటి మీద చెక్ డ్యాములు కట్టి వాటరు సాగునీరుకు తాగునీరుకు లేదా ప్రతి కుంటా చెరువు నింపి DBM 37-38 ద్వారా ప్రతి కుంటా చెరువు నింపి రైతులు 2 పంటలు కాదు 3 పంటలు సాగు చేసుకునే విధంగా మా యొక్క పోరాటం ఉంటుంది. మేము ఆ సాధన లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఇప్పుడు ప్రచారంలో చూసుకున్నట్టయితే మనము జరిగేటటువంటి ప్రచారాలలో పార్టీ ప్రచారాలు కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు కోలాట బృందాలకు వాళ్ళకి కారు గుర్తున్నటువంటి చీరలు ఇవ్వడము, కాంగ్రెస్ వాళ్ళు వస్తే అంతకుముందు గంధజ్యోతి గారు చీరలు వంచడము అలాంటి కార్యక్రమాలు చేశారు. మనం ప్రచారానికి వస్తే మీరు కోలాట బృందాలకు చీరలు వంచడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసారా, లేకపోతే వాళ్ళు స్వతహాగా వస్తున్నారా? మేము ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కోలాట బృందాలను మేము ముందుగానే కలిసి నమస్కారం పెట్టి, అమ్మ మీ సహాయ సహకారాలు ఉండాలి, మా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడు ఉంటే మేము కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటాం, మాకు నమ్ముకున్న పార్టీలు మోసం చేసినాయి, డబ్బులు లేవు, మేము ప్రజాసేవలో చేసేటువంటి వ్యక్తులం, మీ సహకారం మాకు ఉండాలంటే తప్పకుండా సత్యాన్ని కొరకు మేము ఇక్కడనే మనం ఉన్న ఊళ్ళోనే కదా కొలాటం కొట్టేది, మాకు డబ్బులేమీ అవసరం లేదు, మేము నిస్వార్థంగా మేము కొలాటంలో మేము వస్తామని చెప్పి కార్యకర్తలు కూడా వాళ్ళు కొలాట బృందాలే కాకుండా ప్రతి మహిళను ప్రతి ఓటర్లను మన ప్రచారానికి తరలించి మన వాయిస్ వినడానికి వాళ్లకు నమస్తే పెట్టి మాట్లాడే అవకాశం కల్పించే కొరకు అందరిని 3 కూర్ల దగ్గరికి చేర్చడం కానీ, రోడ్ ఎక్కియడం కానీ, జీ కొట్టడం కానీ ఇవన్నీ చేసిన కార్యకర్తలు కూడా 100 రూపాయలు ఎక్కడ ఇన్వాన తాగువనయ్యలేదు. ఈరోజు రమణారెడ్డి చిన్న మీటింగ్ పెట్టి పెట్టెలకు మద్యం తాగిస్తూ ఉన్నాడు. ఈరోజు కొందరు యువకులు కూడా మద్యాన్ని తీసుకుపోయి తాగిచ్చి జెండా కప్పి 10,000 ఇస్తాడు. మరి December 7 దాకానే రమణారెడ్డి గారు నువ్వు తాగితే, మరి డిసెంబర్ 7 తర్వాత ఆ పిల్లలకు మద్యానికి అలవాటై బానిసైతే వాళ్ళ పరిస్థితి ఏందని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తల్లిదండ్రులు కూడా ఆ పేరెంట్స్ కాపాడుకోవాలి. పిల్లలు అదుపు తప్పిండు, పిల్లలు మద్యానికి అలవాటైందంటే ఇది పేరెంట్స్ యొక్క పొరపాటు కిందకి వస్తుంది. కనుక అట్లాంటి వాటికి తోలకుండా ఆ పార్టీ ఒక గులా తలగకుండా యువతను మంచి పేరు తెచ్చుకునే విధంగా తల్లిదండ్రులు కూడా దానికి దూరం ఉంచాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం అట్లాంటివి ఏం చేయలే. మధుసూదనాచారి లారీలు చీరలు దొరికినాయి,
కారు గుర్తేసి వాడు చీరని తయారు చేసి పంచిండు సిగ్గు లేకుండా. ఈరోజు ప్రజలను ఒకవేళ నువ్వు చీర ఇచ్చినా వాళ్ళు కట్టుకోవాలంటే సిగ్గుపడే విధంగా, అంటే ఇది ఒక ప్రజలు ఏంటిది బిచ్చగాల లెక్క, అంటే ఏం సంకేతం ఇచ్చినట్టు వాడు మనకు మెదడే లేదు అవి తయారు చేసేటువంటి వ్యక్తులకు. మరి వాడు చీరను మీద కారు గుర్తెత్తే కట్టుకొని ఆ మహిళా సోదరి రోడ్డు మీకే తిరుగుతాయి. ఇది ఫ్రీగా వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకున్నదని ప్రతి ఒక్కరు హేళన చేసే విధంగా ప్రతి ఒక్కరు ఆ చీరను చూడంగానే అది టీఆర్ఎస్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిండు ఓట్ల కొరకు ఇచ్చిరు అనేది వాళ్ళు ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఏర్పడే విధంగా ఉంటుంది. కనుక వాళ్ళ యొక్క మెదడు కరెక్ట్ లేక వాళ్ళు డబ్బులిచ్చి ప్రజలను ప్రలోభ పెట్టి చీరలిచ్చి గెలుచుకుందామనే నియంత ధోరణిలో రమణారెడ్డి కానీ మధుసూదన్ చారని కానీ అది వాళ్ళిద్దరు అదే ధోరణిలో ఉన్నారు. వాళ్ళ ఒకవేళ వాళ్ళ ప్రలోభాలకు గురైనట్టయితే 2014లోనే రమణారెడ్డి గెలుసు, అప్పుడు డబ్బులు లేక అడుగుతున్నాడు రమణారెడ్డి. చారాయనటోడు గరీబోడు కానీ రమణారెడ్డి కాదు కదా. కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు ఇత్త తీసుకుంటారు వాళ్ళు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతారు. ప్రజలను ప్రజలే దేవులు, ఈ సమాజమే దేవాలయం, ప్రజలే ఒక దేవుళ్ళు. మనం అట్లాంటి మేము ఏ ప్రచారానికి వెనుకైనా డబ్బులు ఇవ్వడం లేదు. ఈ మధ్య సత్యన్న ఎక్కడికి వెళ్ళినా కూడా చీరికలు బాగా జరుగుతుందని పార్టీ, ఆ చీరికలు ఆకర్షితులవి చేస్తున్నారా, అసలు ఏ విధంగా మీ చీరికలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? మా సత్యన్న సైన్యంలో చేరే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త కూడా ఆ వ్యక్తులంతా నిజాయితీ పరులు. డబ్బు కాసించినోడు సత్యన్న సైన్యంలో చేరాడు, మద్యానికి ఆశించినోడు సత్యన్న సైన్యంలో చేరాడు, అవి మన దగ్గర లేవు. సత్యన్న సైన్యంలో చేరి కండువ కప్పుకునేటటువంటి వ్యక్తి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క నిజాయితీని, నిరంతరం ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి ఈయనతోనుంటే మనం కూడా గల్లు ఎగిరేసుకోవచ్చు. నిజాయితీగా ఉండే లీడర్ ఎంబడి కార్యకర్త గల్లు ఎగిరేసుకుంటారు, కానీ అవినీతి పరుని ఎంబడి యువకులు కానీ నేతలు కానీ ఉన్నారు. కనుక ఒక నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులే సత్యన్న సైన్యంలో చేరుతూ ఉన్నారు. సత్యన్న సైన్యంలో చేరిన ప్రతి కార్యకర్త కూడా 100 మందితో సమానం. ఈ రమణారెడ్డి గ్రూపులో చేరినా చారి గ్రూపులో చేరినా తాగడానికి తినడానికి చేరుతూ ఉన్నారు. అవి రెండు పక్కకు పెడితే డబ్బులిచ్చి కండువులు గప్పించేటువంటి గుణగానాలు ఉన్న వ్యక్తి రమణారెడ్డి. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచులను ఉదాహరణ తీసుకుంటే భవసింగిపల్లి సర్పంచ్ డబ్బులిచ్చి కండువ కప్పిండు, అంటే ఇట్లా చేసుకుంటూ వేయండు డబ్బులు ఇచ్చి మా కార్యకర్తను కొనుక్కుంటూ వేయండు, వాడు ఇబ్బందులు పడిపోయిండు. మరి అప్పుడు డబ్బులు లేక కాదు రమణారెడ్డి దగ్గర, ఇప్పుడు కూడా అదే రీతిలో చేస్తూ ఉన్నాడు. ఎంత రీతిలో చేసినా మేము ఏం చెప్తున్నామంటే అట్లా పోయి చేరే మా రమణారెడ్డి ఇచ్చిన మద్యం తాగేసినాడు, కానీ రమణారెడ్డి దగ్గర కండువ కప్పుకున్నాడు కూడా ప్రమాణ పూర్తిగా నేను సత్యాన్ని కోటేస్తున్నాను, నమ్మండి. నేను మొన్ననే కండువ కప్పుకున్నా, మళ్ళీ ఇటు ఏం రావాలి, నాకు కొంచెం నామూచిగా అనిపిస్తుంది, మీరు నమ్మండి. నేను మధుసూనాచారి దగ్గర పోయి కండువ కప్పుకున్నాడు కానీ రమణారెడ్డి దగ్గర పోయి కండువ కప్పుకున్నాడు కానీ సత్యన్నకు ప్రమాణ పూర్తిగా ఓటేస్తామని వాళ్ళు ప్రమాణం చేసి చెప్తూ ఉన్నారు. మనకు కావాల్సింది ఓటే, కావాల్సింది సత్యన్న గెలిపే మా అందరి లక్ష్యం. కాబట్టి వాళ్ళను మోసే బరువు మాది లేదు. రెండవది వాళ్ళు కూడా మా పాపం ఆడి ఊతే ఏమున్నదనో లేకపోతే ఏదో రకంగా స్లిప్ అయి పోయినారు పాపం వాళ్ళు, పోయినటువంటి వ్యక్తులు కూడా. ఆ వ్యక్తి కూడా ఏమంటానంటే ఖచ్చితంగా మా ఓటు సత్యన్నకే, మీరేమో అధైర్యపడకండి, నేను అటువైనా ఇటువైనా అనుకోరు, మీ ఎంబడి అత్తలేను అంతే, కానీ ఓటు మాత్రం మీకే అని వాళ్ళే బహిరంగతంగా చెప్తాను. ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీరు టేకమట్ల మండల ప్రజలకు ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? నేను ఎస్ఎస్ ఛానల్ ద్వారా టేకమట్ల ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాను ఏంటిదంటే, ఖచ్చితంగా ఓడిపోయిన వ్యక్తి పేదోడు, పేదల మనిషిని ఒకసారి సత్యన్నకు ఓటేసి గెలిపించి సత్యన్న సంగతి సత్యన్న వ్యవహారం కూడా చూడాలి. మనం 2009లో రమణారెడ్డిని 2014లో మధుసూనాచారిని ఇద్దరి పాలన చూసినాం, అవినీతి పాలన అనేది మనకు అర్థమైపోయింది. ఒక నూతన మార్పు కోరుకుందాం, ఒక యువకుని మనం ఎమ్మెల్యేగా ఎంచుకుందాం. 12 సంవత్సరాలు 12-15 ఏళ్ళు నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, మన ఏ గ్రామంలో ఒక శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఒక ఫోన్ కాల్కు స్పందించి మన దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తిని 108 లెక్క పనిచేసేటువంటి వ్యక్తికి అవకాశం ఇద్దాం. ఇద్దరిని ఉన్నలను వందబెట్టి ఈ యొక్క సత్యన్న సింహం గుర్తును గెలిపిస్తే, ఈ సత్యన్న గెలుపు సింహం గుర్తు గెలిపేది అనేది టేకమట్ట ప్రజల ఈ నియోజకవర్గ ప్రజల పేద ప్రజలకు ఈ యొక్క సత్యన్న గెలుపు అంకితం.
కాబట్టి ప్రజలంతా ఆలోచించాలి. రమణారెడ్డిని డబ్బులిచ్చినా, మౌసినాచారిని డబ్బులిచ్చినా తీసుకోవాలి. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలని నేను టేకమట్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటు అనేది మీ అమూల్యమైన ఓటు, ప్రలోభాలకు గురి కాకూడదు. న్యాయాన్ని ఆలోచించి ఓటు వేయండి. ఇవ్వలేమి ఇచ్చినా మీరు తీసుకున్నా మీ ఇంటికచ్చి ఇచ్చినప్పుడు తీసుకుందాం. రమణారెడ్డి కానీ చారి కానీ అవినీతి చేసినటువంటి సొమ్ము వాళ్ళ దగ్గర కుప్పల కుప్పలుగా ఉన్నది, మీరు తీసుకోండి. కానీ ఓటేసిన మాత్రం న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి, నీతి నిజాయితీని కాపాడదాం. సమాజంలో డబ్బే ప్రలోభిత డబ్బున్నోళ్ళే రాజకీయాలు చేయాలని మరి వాళ్ళకు ఓటేసినట్టయితే రాంగ్ సంకేతం అవుతుంది. ప్రలోభాలకు గురై ఓటర్లు ఓటేసినట్టు, అవినీతి పనులకు ఓటేసినట్టు, డబ్బు నూనికి ఓటేసినట్టు అవుతుంది. పేదోన్ని, పేదల కష్టసుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తిని గెలిపిస్తే ప్రజలే నీతికి నిజాయితీకి మారుపేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే భూపాలపల్లి ప్రజలు నీతికి నిజాయితీకి మారుపేరు అనే ఒక మంచి పేరు వస్తుంది ప్రజలకు తప్ప. సింహం గుర్తు సత్యాన్ని గెలిపితే ప్రజలకు మంచి పేరు తప్పకుండా వస్తుంది. వాళ్ళ ఇద్దట్లా ఎవరిని గెలిపించినా డబ్బులకు ఓటర్లు అమ్ముడుమైన పరిస్థితి, మద్యానికి అమ్ముడుమైన పరిస్థితి కనిపిస్తారు. కనుక ఓటర్లకు నేను రెండు చేతుల నమస్కారం చేసి చెప్తాను, తప్పకుండా సింహం గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇవ్వాల్సినటువంటి రేకమట్ల నుంచి అవసరం ఉందని మేము ఓటర్లందరికీ పేరు పేరున, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరికీ కూడా కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.